చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. సెంట్రల్ చైనీస్ సిటీ జంగ్జూలోని సబ్వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిందని, 12 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. హెనాన్ ప్రావిన్స్లో సుమారు 1 కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు నానాపాట్లు పడుతున్నారు. ఈ రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో పాటు సబ్వేలు కూడా జలమయమయ్యాయి. జంగ్జూ ఘటనలో 12 మంది మృతి చెందగా రైల్లోనే తొక్కిసలాట జరిగి 5 గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ట్రైన్ నుంచి ప్రయాణికులను కాపాడేందుకు సైనికులు ఓ భోగి రూఫ్ని కట్ చేయవలసి వచ్చింది. వారు చెప్పారు, రైల్లో కూడా ఇంతటి వరద నీరు చేరడం ఎన్నడూ చూడలేదని వారు అన్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.